వెజ్ తోటకూర లివర్ కర్రీ. కావలసిన పదార్థములు: తోటకూర, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, కారం, గరం మసాలా, సాల్ట్, శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసుకునే విధానం: తోటకూరను ముందుగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కుంటే ఇసుక అది పోతుంది. స్టవ్ మీద పెట్టి 1 గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. తోటకూర బాగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పు తోటకూర పేస్ట్గా 1/2 కప్పు శనగపిండి వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి, కావాలంటే కొద్దిగా శనగపిండి వేసుకుని కలుపుకోవచ్చు. ఇడ్లీ రేకులు వేసి ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఆవిరిలో ఉడికిన తర్వాత ఇలా గట్టి పడుతుంది. మనకు కావాల్సిన సైజులో ఇవి కట్ చేసుకుని కూరకు రెడీ చేసుకోవాలి. స్టవ్ నుంచి ఫ్రై పాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్లాస్ నీళ్ళు పోసుకుని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.
తోటకూర లివర్ కర్రీ రెడీ.